రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ రజక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27-28 తేదీలలో చలో విజయవాడలో పాతపాటి అంజీబాబు రజక చేపడుతున్న 48 గంటల ఆత్మగౌరవ నిరాహార దీక్ష జయప్రదం చేయాలని పిడుగురాళ్లలో రజక సంఘం నాయకులు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట లీగల్ సెల్ అధ్యక్షుడు కమ్మంపాటి కోటేశ్వరరావు, జిల్లా యూత్ అధ్యక్షులు మక్కినరాజు, శెట్టిపల్లి పూర్ణ, నాగండి లక్ష్మీనారాయణ, శివ, సీతారామయ్య, లక్ష్మయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. రజకుల ఐక్యతల ఎస్సీ జాబితాలో వెంటనే, రజకుల ఎస్సీ జాబితాలో వెంటనే అంజుబాబు నాయకత్వం రజకుల ఐకమత్యం జై అంజన్న జై రజకుల ఎస్సీ జాబితాలో రజకుల ఐక్యత వడ్డెల్లాలి రజకుల ఐక్యత చేర్చాలి రజకుల ఎస్సీ జాబితాలో రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి రజకులని సుమారు ఈ రోజు వరకు 18 రాష్ట్రాలలో రజకుల ఎస్సీ జాబితాలు ఉంటాయి. ఎస్సీ జాబితాకి అన్ని అర్హతలు ఉన్న రజకుల్ని ఈనాటి వరకు అనేక రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు రజకుల ఎస్సీ జాబితాలో చేర్చుతామంటూ మేనిఫెస్టోలో పెడుతూ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న కారణంగా పాతపాటి అంజుబాబు ఆధ్వర్యంలో రజక సంఘాలన్నీ కలిపి ఐక్యవేదికగా ఉంటూ ఈరోజు ఈ నెల 27-28 తారీఖులో రజకుల ఎడల నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, రాజకీయ పార్టీ రూలింగ్ పార్టీలు అయితేనేమి, అటు సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే రజకుల ఎస్సీ జాబితాలో చేర్చవలసిందిగా ఆత్మ అభిమాన నిరహార దీక్ష పాతపాటి అంజుబాబు అలంకార థియేటర్ విజయవాడలో 27-28 తారీఖులో చేస్తున్న సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వం అయిన అంజుబాబుకి మద్దతుగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ తరలి రావాల్సిందిగా కోరుతూ పల్నాడు ఏరియాలో ముఖ్యంగా ఉద్యమాలకు పోరాటాలకు పురిటిగడ్డైన పల్నాడులో ఈ రజక సోదరులు మొత్తం ముందస్తుగా కదులుతారని ఆశిస్తూ అంజీబాబు నాయకత్వం చివరి వరకు బలపరుస్తాము. అంజీబాబుకి ఏదన్నా పోలీసులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అతని ఏడల ఏదన్నా వ్యతిరేక ధోరణి అవలంబించిన మున్ముందు బాధ్యత వహించవలసి వస్తుందని, ఇంతకుముందు ఇదే విధంగా పర్మిషన్ ఇచ్చి కూడా తిరుపతిలో అంజీబాబుని నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి అరెస్ట్ చేయటము, ఆ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ అటువంటి పోకడలు ఈ గవర్నమెంట్ పోకూడదు అంటూ ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఇన్క్లూడింగ్ లైఫ్ అండ్ లిబర్టీ ఉంది కాబట్టి మా హక్కుల్ని మేము సాధించుకునే వరకు మేము ఇదే విధంగా పోరాడతామని ఎంతకైనా తెగిస్తూ ఉంటూ భవిష్యత్తులో మీరు మా ఓట్లు కావాలనుకున్న వెంటనే మా ఎస్సీ జాబితాలో రజకులను చేర్చవలసిందిగా ఈ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా మీరు కూడా మాకు సహకరిస్తారంటూ ఆశిస్తూ ఈరోజు రజక సోదరు మొత్తం ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రతి మండల కన్వీనర్ని అంజీబాబు మద్దతు తెలుపవలసిందిగా కోరుతున్నాను. నాసరయ్య మెంబర్స్ మెంబర్లు నాసరయ్య